ఇస్రాయల్ రాజు అయిన సౌలు చనిపోయిన తర్వాత దావీదు దేవుడు రాజుని నియమించాడు. దావీదు కూడా యెరూషలేముని పట్టుకుని తనకి దావీదుపురం పేరు పెట్టాడు. దావీదుకి యెరూషలేము ఆ మందసాన్ని యెరూషలేముకి తీసుకురావాలనిపించింది. అబీనాదాబు ఇంటికి వెళ్ళి అక్కడ ఆ మందసాన్ని ఒక కొత్త బండి మీద పెట్టాడు. ఆ బండిని ఉజ్జా అయ్యే నడుపుతున్నారు అభినందన ఇద్దరు కుమారులు. అయితే నాకోని పల్లెంకి వచ్చిన తర్వాత ఒక ఎగ్గు కాలు జారింది. అప్పుడు ఉజ్జా తన చెయ్యి చాపి మందసాన్ని ముట్టుకున్నాడు. దేవునికి కోపం వచ్చి ఉజ్జా అక్కడికి అక్కడే చచ్చిపోతాడు. అప్పుడు దావీదుకి భయమేసి మాంసం గురించి భయమేసి ఒబేదేదో ఇంటిలో పెడతాడు. అది అక్కడ 3 నెలలు ఉంది. ఆ 1 నెల సేపు ఒబేదేదోకి తన కుటుంబంకి గొప్ప ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు.